బాసరా త్రిపులైటీలో కలకలం, ఆలుకర్రీలో ప్రత్యక్షమైన కప్ప, ఆగ్రహంతో విద్యార్థులు. నిర్మల్ జిల్లా బాసరా త్రిపులైటీలో కప్ప కలకలం రేపింది. రోజువారీలాగా విద్యార్థులు అల్పాహారం చేసేందుకు మెస్కు వెళ్లారు. తరగతులకు సమయం అవుతుందని త్వర త్వరగా తింటున్నారు. ఇంతలో వారికి ఒళ్ళు గగుర్పుడిచే విషయం తెలిసింది. తాము తింటున్న టిఫిన్ కర్రీలో చనిపోయిన కప్ప ఉందని విషయం తెలుసుకున్న విద్యార్థులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలుషిత ఆహారం వడ్డించారంటూ ఆందోళన చేపట్టారు. ఉన్నత విద్య కోసం ఇల్లు కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి వస్తే తమ సమస్యలను పట్టించుకోవడం లేదని విద్యార్థులు నినాదాలు చేశారు. విద్యార్థులకు మంచి భోజనం అందిస్తున్నామని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అది అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని, తమ ఆరోగ్యానికి ఏమైనా ముప్పు వాటిల్లితే బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. వంట చేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏదైతే మెస్ కాంట్రాక్ట్ ఉన్నారో వాళ్ళకి ఇండియా టీమ్ నోటీస్ ఇచ్చాము. అండ్ వాళ్ళు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. మా ఎంక్వైరీ నేను నడుస్తుంది. సో మెన్షన్ చేసి మరి వాళ్ళ దగ్గర బస్సులో అండ్ వాటర్లో నుంచి వచ్చింది సార్ మనకి అన్నారు. అంటే మనం బెస్ యొక్క ఏదైతే ఉందో కిచెన్ అయితే మొత్తంగా చెక్ చేయాలి. కిచెన్ క్లీన్ కానీ ఉంది ఎక్కడ పొరపాటు జరిగింది మేము ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాము. ఈ విషయం బీసీకి తెలియజేస్తారండి. సార్ గారు మాకు తెలియదు అంటున్నారు. బీసీ గారు మాకు తెలియదు. మేము మోడ్ పంపిస్తాం సార్, చూడాలి కదా. మేము ఇప్పుడే కాల్ చేస్తాం సార్. ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదని చెప్పి మా సైడ్ నుంచి మేము మోడ్ పంపిస్తాం సార్. అక్కడ చూసి చదివిస్తాం సార్. అయితే ఆల్రెడీ పిల్లలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండ్రు కప్ప కర్రీలో వెళ్ళింది అని చెప్పి. అది కర్రీలో వెళ్ళిందా నిజానికి వాటర్లో వెళ్ళిందా? కర్రీలో వెళ్ళింది బట్ సోర్స్ అంటే వాటర్ నుంచి వచ్చిందండి సార్. అంటే బాయిల్ అయినట్టు కప్ప నేను బాయిల్ అయిన అంటే బాయిల్ అయినప్పుడు ఇప్పుడు కర్రీ తిన్న విద్యార్థులు ఏమైనా అస్వస్థ గురైనరా? అందరూ అందరు నార్మల్గానే ఉన్నారు కదా.